లైవ్ ఉందా లైవ్ ఉందా మన అది లేదా ఫేస్బుక్ లైవ్ లేదు నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకసారి మీరు ఎవరు మాడతారు సార్ థ్యాంక్ యూ సార్ సార్ నిజంగా జనసేన పార్టీ మన అధ్యక్షులు గారు శ్రీ గౌరవ పవన్ కళ్యాణ్ గారికి మన గిరిజన ప్రాంతంలో రావడం మాకు అదృష్టకరం అదేవిధంగా మన సోదరులు కూడా ఇక్కడ ఇక్కడ రావడం చాలా అదృష్టకరంగా భావిస్తున్నాం మన సమస్యని ఈవేళ చెప్పుకుందామంటే సరైన నాయకులు నిజంగా చాలామంది గెలుస్తున్నారు గెలిచిన తర్వాత మర్చిపోతున్నారు సార్ సో మనకేంటంటే గిరిజన ప్రాంతంలో డుమరిగూడ అనంతగిరి నెక్స్ట్ అరకువేలిలో చాలా దూరమైన ప్రాంతాల్లో అడవుల్లో ఇల్లులు ఉన్నాయి సార్ వాళ్ళకి ఏంటంటే తాగనీటి సదుపాయం లేదు రోడ్డు సౌకర్యం లేదు కరెంట్ లేదు సార్ సో ఈ సమస్య ఏంటంటే చెప్పుకుందామంటే ఏ మానభవుడు వినడం వరకే తప్ప మర్చిపోయి వెళ్ళిపోతున్నారు సార్ సో మీరు ఎక్కడ ఎక్కడైతే యాత్ర సాగిస్తున్నారో ఆ సమస్య మీరు మాట్లాడి తీర్చి వెళ్తున్నారు సార్ మాకు అదే చాలా సంతోషకరంగా ఇక్కడ వచ్చాం సార్ సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకు సరైన నాయకుల్ని శాసనసభలుగా ఎన్నుకున్నట్లయితే ఈ సమస్య ఖచ్చితంగా నిర్మూలన జరుగుతాయి ఈ ఒక్కరోజుతో తెగిపోయేది కాదు సో ఈ సమస్య ఏంటంటే మనకు ఎక్కడో నుంచి వచ్చి పరిపాలించి పరిపాలిస్తానని చెప్పి వేలకు వేల కోట్లు ఈవేళ అయితే ప్రభుత్వం విడుదల చేస్తుంది సో అది ఏంటంటే తప్పుదారి మళ్ళించి వాళ్ళు స్వలాభ కోసం వినియోగించకుండా సార్ ఈ గిరిజన ప్రాంతంలో సమస్యలు ఖర్చు పెట్టే మానబడేవారు లేరు సార్ ఇది ఒక సమస్య అయితే సార్ మనకేంటంటే ఈరోజు ఎక్కువ రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నాయి సార్ సో ఏంటంటే టర్నింగ్ పాయింట్స్ అనేసరికి చిన్న చిన్న మలుపులు ఉండి ఈవేళ సరైన ఈ సౌకర్యాలు లేక ఆయన బాగానే అవతల పెద్ద బండి వచ్చి గుద్దేసి వెళ్ళిపోతున్నారు సార్ ఈ సమస్యలు కూడా విపరీతంగా ఉన్నాయి సార్ సార్ సుమారుగా మనకు అరకువేలి నుంచి అనంతగిరి మధ్యలో సార్ నాకు తెలిసి ఒక ఎనభై యాక్సిడెంట్లు జరిగినాయి సార్ ఎంత సార్ అవి మనం చెప్తే ఏమవుతుందంటే సార్ ఎంత ఎంత కాలంలో సార్ జస్ట్ ఒక ఐదు సంవత్సరాలే సార్ ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో సార్ ఏంటంటే మేము అడిగేసరికి లేదు సెల్ఫ్ యాక్సిడెంట్ అంటున్నారు సార్ సార్ ఒక వ్యక్తి చనిపోవడానికి స్వయంగా అతనే గుద్దేసుకొని చనిపోడు కదా సార్ ఈ సమస్య ఏంటంటే ఇది నువ్వు చూసేవాని మమ్మల్ని అడుగుతున్నారు సార్ ఇవి సార్ ఇంకొకటి ఏంటంటే గిరిజన ప్రాంతంలో సరైన ఆరోగ్య ఈ విద్య సరిగ్గా ఇది లేక సార్ నిజంగా ఈవేళ బాగుండి కూడా చనిపోతున్నారు సార్ ఎందుకంటే కలుషిత నీటి తాగడం వల్ల నెక్స్ట్ ఏంటంటే ఆ ఊర్లో ఏ సమస్యలు ఉన్నా సరే అధికారులు ఒక రెండు రోజులు ఆకిపై చేసి మూడో రోజు మర్చిపోతున్నారు సార్ మీరు ఎక్కడి నుంచి సార్ మేము మాది ఇంటీరియర్ సార్ మాది గుగ్గుడు గ్రామం ఇక్కడ నుంచి మోర్ దెన్ ఒక ఇరవై ఏడు కిలోమీటర్ సార్ నేను డిగ్రీ చదువుకున్నా పాడేరులో సార్ ఏం గవర్నమెంట్ నేను మామూలుగా రైతే సార్ వ్యవసాయం చేస్తుంటాను సార్ 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 పట్టాభూడు భూమి సార్ అది డెబ్బై సెంటు ఎకరా ఇలా ఉంటుంది సార్ మనకు ఎక్కువ కూడా లేదు పండిస్తారు దాంట్లో ధాన్యం పండిస్తాం సార్ అడవిల్లో అయితే మనకు కందులు వరి షామల్ షోలు ఇది పండిస్తున్నాం సార్ నాకు మీరేమో మాట్లాడతారమ్మా మీరు చూడకొచ్చారు నన్ను మాట్లాడకొచ్చారు రెండు సరే ఇంకెవరు ఒక మీద మీతో ఎక్కువ మాడతారా మీతో ఎవరు మాడుతారా మీరు మాడతారా మీరు సార్ నమస్తే సార్ నా పేరు మీ మీరు మీ పేరు ఏంటి నా పేరు శంకర్ సార్ నా పేరు మా దుమ్మరుగూడ మండలం అరకు విలేజ్ సార్ సార్ మేము గత మీరు కూడా గిరిజనులేనా గిరిజనులు సార్ ఇక్కడ నాకు ఎన్ని తెగలు ఉన్నాయి చెప్పండి దీంట్లో ఎన్ని తెగలు ఉన్నాయి మనకి గిరిజనుల్లో పద్నాలుగు తెగలు ఉన్నాయి సార్ ఇక్కడ మనకి అరకులో పద్నాలుగు అంటే నేను ఎందుకు అడుగుతున్నా అండి పదిహేడు ఉంటా వీళ్ళలో వీళ్ళకి పడుతుందా మనలో మనకి పడుతుందా గొడవలు ఉంటాయా తెగల్లో గొడవలు ఉంటాయా అవి లేవు నేను ఒకసారి మొక్క నిమిషం అంటే నేను ముందు మీ అందరికి కనిపిస్తానండి నేను ఇంకొక రెండు చైర్స్ తీసుకుని కొంచెం ఎత్తులో కూర్చుంటా తెలియట్లా ఎవరికి నేను ఎందుకు అంటే నేను నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి నేను కూర్చోలా ఇక్కడికి రాల నేను చాలాసార్లు నేను ఇక్కడంతా సినిమాలోకి రాకముందు ఏదైనా తిరిగిన మన పాడేరు అరకు ఈ దా ఫాస్కర్ ఈ రంపచోడవరం ఇవన్నీ అంటే బేసిక్గా మన మన సాంప్రదాయం అంటే నేను ఇది ఎలా చూస్తుంటే మన మన గిరిజన సాంప్రదాయాలు మన స్థితిగతులను మన జీవన విధానం అర్థం చేసుకునే సినిమాల్లో కోసం వచ్చిన తర్వాత పాలిటిక్స్ రాల నేను బేసిక్గా మన సామాజిక వ్యవస్థను అర్థం చేసుకున్న తర్వాత సినిమాల్లో వచ్చాను సో నాకు అదే మన సినిమాల్లో కనిపించాను మేజర్గా మన మన నేటివ్ కల్చర్ని చంపేయడం గిరిజన సాంప్రదాయానికి ముఖ్యంగా ఉండాల్సింది మన అవసరం వాళ్ళకి రాజ్యాంగం కల్పించింది ఇప్పటికీ ప్రకృతి అడవులు ఇంకా ఉన్నాయంటే గిరిజన సాంప్రదాయం బతికి ఉన్నవాడు దాన్ని మెథాడికల్గా చంపేస్తుంటారు ఎవరో ఒక మన టీంని పంపించి వీడియో దించాం పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది మినీ ఊటి ఇది ఊటీలాంటి ప్రాంతం మంచి కొండలు ఉన్నాయి ఈ కొండల్లో బాక్స్ ఎయిట్ ఉంది కదా అని తవ్వేస్తే మరి నాశనం అయిపోతాయి కదా శూన్యం అయిపోతుంది అంటే ఒక్కసారి స్థితిగతులను చంపేయటం సమస్య ఇప్పుడు మాట్లాడటానికి నేను మన అవసరాలకి మైనింగ్ అవసరం బేసిక్ కానీ మైనింగ్ ఎక్కడ చేయాలి ఎలా చేయాలన్నదే బేసిక్ పొలిటికల్ విఘ్నత ఉండాలి అంటే రెస్పాన్సిబుల్ మైనింగ్ ఉండాలి ఇప్పుడు అమెరికా ఇప్పుడు భూమిలో ఎక్కడ తవ్వినా ఏదో గని ఉంటుంది ఇప్పుడు అమరావతిలో ముఖ్యమంత్రి గారి ఇంటి కింద కూడా ఏదో దొరుకుతుంది తవ్వాలి అనుకుంటా కానీ తవ్వాలా లేదా అనేది అవి వారి స్థాయిని వారి విఘ్నతను బట్టి ఉంటుంది నాకు డిస్ప్లేస్మెంట్ ఆఫ్ పీపుల్ చాలా అంటే ఆ డిస్ప్లేస్మెంట్ తెలియదు ఏమంటాం డిస్ప్లేస్మెంట్ తెలుగు ఉండటం చల్ల ఆశ్చర్తులు చేయటం కాదు స్థానభ్రంశం అంటే ఒకరు ఒక జీవన విధానం బతుకుతున్నప్పుడు వాళ్ళని ఆ గ మైండ్స్ కోసం స్థానం అంటే నాకు దే ఆర్ క్లోజ్ టు నేచర్ మన గిరిజన సాంప్రదాయాలు చాలా తక్కువ వనరులతోటి అంటే ఒక ఒక వెయ్యి ఒక పద అంతస్తులు మేడ కట్టాలంటే ఎంత రిసోర్సెస్ ఎన్ని రిసోర్సెస్ వేస్ట్ చేస్తే పది అంతస్తులు మేడ అలాంటిది గిరిజన జీవన స్థాయి చాలా తక్కువ రిసోర్సెస్ తోటి చాలా తక్కువ ప్రకృతి వనరులతోటి బతుతాం అది ప్రకృతికి మమేకమై బతకడం ఆ సాంప్రదాయం బతకాలి అని కోరుకునేవాడు నేను బేసిక్ సహజంగా నాకుండే లక్షణం అదే నేను పార్టీలోకి ఎలా పెట్టానంటే మన సంస్కృతి ఒకటి జీవ మన నా మన గిరిజన సంస్కృతులు చాలా ముఖ్యమైనవి మన దేశ సంస్కృతులు రక్షించుకునేవి అలాగే ఇన్ని సంవత్సరం దాకా మీరు రాసిన లెటర్లో డెబ్బై సంవత్సరాలు బేసిక్ ప్రాథమిక ఇంకా వైద్యం లేదు ఇంకా మనకి చాలా ఇది చాలా బోల్డ్ అంత ఫండ్ ఉంది ఇది మన ఏముంటుందని సబ్ ఎస్టీ సబ్ ప్లాన్ ఎస్టీ సబ్ ప్లాన్ అంటే వాళ్ళకి ఏదైతే ఉండాలో మనకి నిధులు అవి వెళ్ళవు మేజర్ కరప్షన్ ఎప్పుడెప్పుడు ఎక్కడ ఉంటుందంటే ప్రకృతికి దగ్గరగా బతికే వాళ్ళ దగ్గర కరప్షన్ ఉండదు దాన్ని దాటి ఏదో సంపాదన వాళ్ళ దగ్గర కరప్షన్ ఉండదు నేను ఏం కోరుకుంటున్నానంటే నేను ప్రైమరీ ఓ బేసిక్ వైద్యం విద్యా వ్యవస్థ మన బతకడానికి ఉన్న వ్యవసాయం అలాగే రెండు వేల ఎన్ ఎనిమిది తొమ్మిదిలో పోడు భూముల మీద నాకు చాలా అవగాహన ఉండేది పిఆర్పి టైంలో చాలా అవగాహన ఉండేది పోడు వ్యవసాయం రాను రాను నాగరి నాగరికత పెరగాలి అంటే పెరిగే నాగరికతలే అంటే మన సివిలైజేషన్ నాగరికత ఆ ప్రాసెస్లో ప్రకృతి విధ్వంసం అయిపోతూ ఉంటుంది దాన్ని మన విఘ్నతీ ఎంత తక్కువలో చేయగలం తక్కువ విధ్వంసంతో బతకడం నాకు ఈ మన బాక్సైట్ మైనింగ్ కానీ ఇవన్నీ నాకు నాకు బాగా అవగాహన ఉంది ప్రతిసారి నేను అందరు అన్ని పార్టీలాగా వచ్చి స్పీచ్ల్లో మాట్లాడి సభల్లో మాట్లాడి నాకు అందుకని ఈరోజు ఏం చేశారంటే నిరసన గవర్తి కంటే కూడా నాకు ముందు మన సమస్యలను అవగాహన చేసుకుందాం మీతో కలిసి మాట్లాడదాం ఏమన్నా నాకు పాసిబిలిటీ ఉంటే ఒకటి రెండు గ్రా మన గ్రామ తా మన గ్రామాలని ఎందుకని ఎదురు తిరిగేవండి బాగా అంటే ఆదిలాబాదులో మీకు చాలాసార్లు చెప్తూ ఉంటాను స్పీచ్లో ఎవ స్థాయికి వెళ్తే ఏవో కొండ ఆకాశం నుంచి అవి అవి తీస్తాం ఇవితేస్తాం కొండలు తీసుకొస్తావు ఇక్కడ అంటాం నేను బేసిక్గా ఇన్ని చెప్తాం కానీ చెప్తారు కానీ బేసిక్ నీళ్ళు బేసిక్ ఒక మనిషి బతకడానికి బేసిక్ ఒక మంచి ఆరోగ్యకరమైన నీళ్ళు ఎందుకంటే సహజ సిద్ధంగా ఉండే గిరిజన జీవితాన్ని ఈ నాగరికత అనేది చిన్నాభిన్నం చేసేస్తుంది సో సహజంగా నీళ్ళు పోయినాయి సహజంగా మనకున్న మందు మాకులు ఇవన్నీ వీటి వల్ల ఎగిరిపోయినాయి సు దూరం అయిపోయాయి వీటన్నిటికీ సో అందుకని కంపల్సరీగా ఈ వైద్యం కావాల్సి వస్తుంది ఇదివరకు ఒక సెవెంటీ ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసి ఇన్ని మలేరియా జబ్బులు ఉండున్నా కావాలి ఇది బేసిక్ నాగరికత రావడం వల్ల వచ్చిన సమస్యలు సో దానికి తగ్గట్టుగా ఎంతో కొంత బ్యాలెన్స్కి మళ్ళీ కొంత మన లైఫ్ జీవన విధానం కూడా మారిపోతుంది నాకేమనిపించిందంటే ఇవన్నీ అర్థం చేసుకుందాం ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చింది జనసేనను బలోపేతం చేయడానికో లేదంటే పార్టీ అలా అందుకు రాలేదు మొట్టమొదటిగా ఇక్కడ నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి చెప్పడానికి కూడా అలా నేను ఈ రెండు పాడేరు కానీ మన మొన్న అదేంటది మన కాదు అరకు కాకుండా ఇక్కడ కాదు మన అక్కడ విజయనగరం వెళ్ళాం కదా అది కురుపం సౌలూరు కానీ కురుపం కానీ ఇది మనకి మనకి డెవలప్మెంట్ ఎలా ఉండాలి అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఎక్కువ టూరిజం ఉండాలి అంటే ప్రకృతిని చాలా జాగ్రత్త అంటే నేను సౌత్ ఆఫ్రికా ఆఫ్రికెళ్ళా ఒకసారి ఇప్పుడు టూ థౌజండ్ వన్లో ఇప్పుడు షూటింగ్ వెళ్తే అక్కడ ఒక ఇంగ్లీష్ ఆవిడ నాకు బండి నడుపుతా ఉంది మేము ఉంటే మా డ్రైవర్ ఏదో గబుకలే పక్కకు తీసుకెళ్ళిపోతున్నాడు చెప్తుంది ఇంతే మొక్క ఉంది ఎడారు అది ఆఫ్రికెన్ ఎడారు మన అనంతపురంలా ఉంటుంది ఇంతే మొక్కలు చిన్న చిన్న మొక్కలు ఇంతే ఉన్నాయి ఆవిడ బండి దాని మీద వెళ్ళని ఎందుకంటే మాకున్న పచ్చదనం అది ఇంతే ఉంది ముళ్ళ మొక్కలు వాటిని ధ్వంసం చేయకండి అంటే ప్రకృతిని వాళ్ళు అంత కాపాడుకుంటున్నారు అవసరం అని ప్రకృతిని ధ్వంసం చేస్తే మనం ఎక్కడ బ్రతుకుతుంది సో నేను ఏం కోరు నేను ఎందుకు వచ్చానంటే నాకు ప్రకృతి మీద నాకున్న గౌరవం గిరిజన సాంప్రదాయాల మీద నాకున్న గౌరవం అండ్ బేసిక్ మన వైద్యకి విద్యకి దూరం అయిపోతున్నాం అంటే మన గిరిజన కట్టుబాటు కానీ గిరిజన సాంప్రదాయం కానీ బతికితే తప్ప మన వనరులు బతుకవు నేను దాంట్లో భాగంగా వచ్చాను ఇక్కడికి నేను మీ నుంచి కోరుకుంటుంది కదా ఏంటంటే పార్టీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవన్నీ నాకు సెకండరీ నిజంగా సెకండరీ నేను కోరుకుంటుంది ఏంటంటే అన్ని పార్టీలు డినై చేస్తున్నాయి కదా ప్రతిసారి పేపర్లో వచ్చి ఒక నామకే వస్తే ప్రోగ్రామ్ చేసి అలా కాకుండా ఒక బలమైన మూ మూమెంట్లా ఉండాలి ఇది మన అంటే మన ఆరోగ్య వ్యవస్థను కానీ మన విద్యా వ్యవస్థను కానీ అండ్ మనం ఎంత చదువుకు మీరు అన్న డిగ్రీ అయి కానీ మీరు ఏం చేస్తారు ఫైనల్ వ్యవసాయం చేస్తారు అండ్ ఎందుకని మీకు ఇష్టమైంది కాబట్టి అదా మీరు మిమ్మల్ని వెళ్ళి చాలామందిని నేను ప్రకృతి చాలా దగ్గర జీవించండి వర్షం చూస్తే రోజులు ఎక్కడ కుదరలా మన ఎక్కడ శ్రీకాకుళంలో ఉన్నప్పుడు బయట పడుకున్నాను ఎందుకంటే నేను ఆకాశం చూస్తే రోజులు అయిపోయింది అంటే నాకే ఇలా ఉన్నప్పుడు ప్రకృతి మమేకమై బతికిన వాళ్ళకి దాన్ని దూరం అయిపోతే అశాంతి వచ్చేస్తుంది కదా చాలా పేరులో ఉన్మాదం వచ్చేస్తాయి బాధ వచ్చేస్తాయి అంత తట్టుకోలేము అలాంటిది మనం ఇంకో చోటుకి వెళ్ళి బ్రతకట్లా మనం మన చోట బతుకుతున్నప్పుడు ఇంకొకటి వచ్చి దాన్ని ధ్వంసం చేసేస్తుంటే దానికి వచ్చే బాధ ఆవేదనని అర్థం చేసుకోగలం నా నా తప్పని కూడా ఏంటంటే ఈ వ్యవస్థ ఈ మన గిరిజన సాంప్రదాయాలు వ్యవస్థ బేసిక్స్ ఇవన్నీ ఇలాగే ఉండాలి మీరు సంతోషంగా ఉండాలి అంటే మీరు ఆరోగ్యకరంగా ఉండాలి దానికి నేనేం చేయగలను ఏం తెలుసుకోవాలా అందుకని వచ్చాను ఇక్కడికి ఇట్ ఈస్ నాట్ ఈవెన్ నేను ఏదో పార్టీకి చెప్పడానికో నేను అలాగే ఈ ఒక రూమ్లో కూర్చొని కొద్దిమంది పెద్దలు కూర్చొని ఒక పాలసీ రాస్తారు ఆ పాలసీ రోడ్డు మీద వైలెన్స్ పట్టుకొస్తాయి వాడు కూర్చోబెట్టి ఏసీ రూమ్లో నాలుగు గోడల మధ్యలో కూర్చొని పాలసీ రాసేస్తాడు నిజంగా నువ్వు ఊరు ఊరు తిరిగి ప్రతి మనిషిని కలిసి నువ్వు వాళ్ళతో కలిస్తే అప్పుడు పాలసీ రాయండి చాలా తేడా వస్తాయి చాలా మారిపోదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది మొన్న నేను చాలామంది ముఖ్యమంత్రి గారు మిగతా పార్టీలు చేస్తే మిగతా రాష్ట్రాలు జరుగుతుంటా ఉండే బట్ అట్లీస్ట్ మనకి మన నియర్ ఎగ్జాంపుల్ దగ్గర ఎగ్జాంపుల్ ఉదాహరణ కాబట్టి ఫిషర్మెన్ని మన మత్స్యకారులని ఎస్టీలో జాయిన్ చేస్తాను చాలా ఇబ్బంది వచ్చింది కదా చాలా గొడవ వచ్చింది నేను అడిగింది ఏంటంటే ఆ రోజున నేను గిరిజన జీవితాలు చాలా దగ్గరగా చూసిన నేను సినిమాలో రాకముందు ఇక్కడ బాగా తిరిగిన అలాగే దాని ప్రభావం అనుకుంటే నాకు ఆదిలాబాద్ తాండాలకు వెళ్తే వాళ్ళు అడిగింది నన్ను ఏమేమో ప్రామిసులు చేస్తే మాకు ఏమవుతుంది సార్ ఒక బాటిల్ నీళ్ళు ఇప్పి మంచి తాగడానికి మంచి నీళ్ళు ఇప్పించాను ఇంకేం అడగల అన్నీ ఉన్నాయి మనకు వాళ్ళకి తాగడానికి సరైన నీళ్ళు లేవు అంటే నా పరిధిలో నేను కొడితే ఒక బోర్ ఏం చేశాను ఆ రోజున అంటే ఒక వ్యక్తి తలుచుకుంటే బోర్ పడినప్పుడు ఒక వ్యవస్థ ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఎంత చేయగలం వాళ్ళకి చెయ్యాలని ఉద్దేశం లేదు అంతే మేజర్గా చెయ్యాలని ఉద్దేశం లేదు నాకు వ్యక్తిగతంగా దీంట్లో నేను డబ్బా డబ్బులు సంపాదించాను నా జీవితం సుఖంగా ఉంటుంది ఇవన్నీ పట్టించుకోకపోతే నాకేనంటే ఎవరైతే నిస్సహాయంగా ఉంటారో ఎవరైతే గొంతు అయితే బలంగా వెళ్ళదో వాళ్ళకి అండగా ఉండాలనేది నా జీవిత ఆకాంక్ష నేను అందుకొచ్చాను రాజకీయాల్లోకి ఆ బాధ వేద నేను అర్థం చేసుకోగలను నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే ముఖ్యంగా ఇందాక మత్స్యకారులు ఈ సమస్య అది గవర్నమెంట్ పెట్టిన పాలసీ అది వాళ్ళు ఆలోచించాలి కదా మాట్లాడితే ఫోర్ టికెట్స్ ఎక్స్పీరియన్స్ అంటారు నాలుగు దశాబ్దాల అనుభవం అంటారు వీళ్ళని జాయిన్ చేస్తే సమస్యలు వస్తాయి అన్నీ తెలుసు వాళ్ళకి వీళ్ళ వీళ్ళు కొట్టుకోవాలి అది జరగదని కూడా తెలుసు మళ్ళీ చెయ్యమని కూడా తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ కాపుల్ రిజర్వేషన్ అది జరగదని తెలుసు అది వెళ్ళి ఫైనల్గా ప్రెసిడెంట్ తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్లో పడేస్తున్నారు ఎందుకంటే ఇది అన్కాన్స్టిట్యూషనల్ తెలుసు కానీ ఈ లోపు మత్స్యకారుల జీవితాలు చూస్తే చాలామంది పడవల్లో ఉంటారు చాలామంది పడవలు ఉంటారు పాప రాని చాలా బాధలు ఉంటారు వాళ్ళకి బేసిక్ ఏం కడతారు ఫైనల్గా ఈ రిజర్వేషన్ అన్ని కలిపి మనకి ఎంప్లాయ్మెంట్ బేసిక్గా లైవ్లీహుడ్ కదా అన్ని చూస్తే ఒక బెటర్ క్వాలిటీ లైఫ్ వీళ్ళ గొడవలు పెట్టేసి వీళ్ళకి వీళ్ళు కొట్టుకుంటామంటే వాళ్ళు మనల్ని ఎంగేజ్ చేసి వాళ్ళు వాళ్ళు మైనింగ్స్ పెడతా ఉంటారు బాక్స్ వేయటూ మనకి కన్ఫ్యూషన్ చేసేస్తారు క్రియేట్ చేస్తారు మనకు బలం పోగొట్టేస్తారు ఇది జరుగుద్ది సో నేనేమన్నానంటే ఏ గొడవలు అలా ఉన్నా వాటికంటే ముందు మనం ప్రాథమికంగా మనకి ఏం కావాలి మనకు కావాల్సిన బేసిక్ ప్రాథమిక విద్య కావాలి ప్రాథమిక వైద్యం కావాలి ఇప్పటికీ నేను పాపం ఆదిలాబాద్ తాడాలో కానీ ఇక్కడ కానీ మనం చూస్తే మొన్న కూడా మన కురపాంలో కూడా డెబ్బై కిలోమీటర్లో వెళ్ళాలి ఒక చిన్న బ్రిడ్జ్ కట్టడానికి డబ్బులు ఇవ్వాలి దగ్గర డబ్బులు ఇవ్వదు గవర్నమెంట్ ఆ పాడైపోయిన బోట్లే మళ్ళీ దాన్ని రిపేర్ చేసుకున్న బోట్లు వెళ్తుంటే మునిగిపోతా ఉంటాయి బోట్లు అలాగే ఆడపిల్లలకి వయసు వచ్చిన ఆడపిల్లలకి మీరు ఎంత జాగ్రత్త తీసుకోవాలి మీకు తెలుసు ట్రాఫికింగ్ ఉంటుందని ఎవరెవరో ఎవడెక్కడి నుంచి వస్తుండో మనకేం తెలుసు ఏమన్నా కొంచెం ఏమాత్రం ఫ్యామిలీ సపోర్ట్ లేని ఆడపిల్లలు వస్తే ఎవడెవడో ఎలా తీసుకెళ్ళి ఆ చిన్న ఒక ఎలాంటి మాటలు చెప్పి తీసుకెళ్ళిపోతారు ఎక్కడి నుంచి ఆ సమస్యలు అలాగే నేను పబ్లిక్ పాలసీ ఎలా తయారవుద్దని మనం మన వాళ్ళు చెప్తా ఉన్నాం దీనికో హార్వర్డ్ నుంచి రావక్కర్లేదు స్టాన్ఫోర్డ్లో చదువుకోకర్లా నేను నా భార్య ఫుల్ ఫుల్ టర్మ్ అనమాట నాకు సెక్యూరిటీ అంతా కింద మనుషులు పెట్టుకున్నాను డ్రైవర్ ఏ టైంలో డెలివరీ అవుద్దో తెలియదు నా ఇంటి నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు ఉంటుంది నాకు అయితే అసలు ఏ టైంలో ఉంటుందో చెప్పి డ్రైవర్ ఉండమని చెప్పినా నాకు ఎలాగే డ్రైవింగ్ ఐదు ఐదారు మంది మనుషులు ఉన్నా ఒక సెక్యూరిటీ ఎవరున్నా కరెక్ట్గా ఆ డెలివరీ టైంకి ఒక్కళ్ళు లేరు నేనే డ్రైవ్ చేసుకొచ్చి నేనే హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వచ్చింది నాకు వెళ్ళి వెళ్ళే దారిలో నాకు అర్థమైంది ఏంటంటే నాకు సిటీలో ఉన్న ఐదు కిలోమీటర్ల హాస్పిటల్ సడన్గా చాలా నిస్సహాయత అనిపించింది నాకే ఎవరు లేరేంటే అని ఒక భయం అనిపించింది అలాంటిది ఒక మారుమూల ఎక్కడో అరవై డెబ్భై కిలోమీటర్లో ఒక గర్భిణీ స్త్రీ గిరిజన తన గ్రామంలోని గర్భిణీ స్త్రీ ఆ బాధ ఎంత బాధపడతారు వీళ్ళు డోలి కట్టుకొని రావాలి వీళ్ళు ఎంత దూరం మరి వీళ్ళకి ఏం చేయాలి వీళ్ళకి నా ఈ నా బా నాకు నా భార్య ప్రసవానికి తీసుకెళ్లే నాకున్న ఆలోచన ఇది అంటే బాధ అప్పుడు అర్థమవుతుంది నాకు అంటే తెలుసు అంతకుముందు నాకేమైనా పబ్లిక్ పాలసీల రో ఇలా రూపుదిద్దుకుంటుంది సో మనకి కావాల్సిందండి అలాంటి గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు ఇద్దరు ప్రాథమిక వైద్య కేంద్రం దగ్గరగా ఉండాలి లేదా డాక్టర్స్ లేరు ఇంతమంది గర్భిణీ స్త్రీలు ఒక ఒకరోజు డాక్టర్ని అక్కడ కూర్చోబెట్టాలి లేదంటే ఒక మూడు నెలల ముందే నెల రోజుల ముందే గవర్నమెంట్ వాళ్ళ వారి వారి ఖర్చులతోటి వాళ్ళకి ప్రసవం సుఖప్రసవం అయ్యే వరకు ఉండాలి ఈ పాలసీలు ఇలాగే పడతాయి మిగతాయి సైన్ వాళ్ళు టెక్నాల టెక్నికల్ అని బేసిక్ మన పాలసీ అనేది ఒక అన్యాయం జరుగుతున్నప్పుడు ఒక అవసరం ఉన్నప్పుడు దాన్ని గుర్తించేది దాన్ని తద్వారా ఎలా తీసుకెళ్ళాలి ఒక గర్భిణీ స్త్రీలకు ఇబ్బంది కలగకుండా ఉండాలి మనకి గిరిజన గ్రామాల్లో ఉంటే ప్రాథమిక వైద్యం ఎలా అందించాలి ఈ మనస్ చచ్చిపోయింది లీడర్స్కి నాకు విసుగు కూడా ఏంటంటే అందరిలాగా వచ్చి ఆ ప్రభుత్వం తిట్టి ఈ ప్రభుత్వం తిట్టి అంటే అక్కడ ఫస్ట్ సమస్యలు గుర్తిద్దాం మాట్లాడదాం అలాగే స్థానికంగా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకంటే స్థానిక నాయకులు బలంగా లేకపోతే మీరు కాంప్రమైజ్ అయిపోతే స సమాజం తాలూకు మన గిరిజన సమాజం తాలూకు ఇష్యూస్ కాంప్రమైజ్ అయిపోతుంది మీరు బలంగా పోరాడితేనే బాగుంటుంది మీ మీరు బల బలహీన పడిన అయిపోతుంది నేనేంటంటే నేను చాలా బలంగా మీకు అండగా నిలబడే వ్యక్తిని అది మీరేదో వేస్తారో మీరు నిలబడతారని కూడా రావట్లేదు నిజంగా అది కూడా చెప్తాను నాకు మన సాంప్రదాయాలు బతకాలి బేసిక్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కానీ ప్రాథమిక విద్య చాలా బాగుండాలి అలాగే మన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి కదా ఇక్కడ అలాగే ఆ ఆశ్రమ పాఠశాలలో కూడా మనకు తెలిసి నాకు నేను చాలా నేను చాలామందితో కొంతమంది మాట్లాడితే కికిత్స పోయి సరైన సదుపాయాలు ఉండవు అనుకోండి మరుగుదొడ్లు ఉన్న మేజర్ ఇది అనుకున్నాను అలాగే వాళ్ళకి ఆడపిల్లలు కావాల్సిన ఆ నెలసరి అవసరాలకు సంబంధించినవి ఉండవు ఇది చాలా బాధ కలిగించి నా ఘటం బావ్ అది ఎంత ఇన్సెక్యూరిటీ ఉంటుంది మన ఇంట్లో ఆడపిల్లల్ని పంపించాలని నీకు ఎంత ఇబ్బంది ఉంటుంది అంటే నేను అనేది ఎంత అది మొన్న నాకు పెద్ద ఒక ఎవరైనా ఒక ఆయన కలుసుకున్నాను కలుసుకుంటే ఆయన ఎక్కడో మన ఖమ్మం దగ్గర ఎక్కడో లోపల చెంచు గ్రామాలకు వెళ్తే అక్కడ ఎవరో పాపం ఒక అమ్మాయి వచ్చి చెప్పింది అండి ఏదో నువ్వు బాగా చదువుకోదో ఒక మాట అనేసాడు అమ్మాయి మళ్ళీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత బెంగళూరులో ఏదో చాలా పెద్ద కంపెనీని ఉద్యోగం చేస్తూ నేను అమ్మాయి నుంచి చెప్పింది అంటే ఒక్క చిన్న ఆయన గుర్తించే స్కాలర్షిప్ ఇచ్చాడు ఆయన అంతే ఆయన చెప్పింది అమ్మాయికి ఒక స్కాలర్షిప్ ఇప్పించాడు నాకు టెన్త్ తర్వాత ఎలా చదవాలో తెలియట్లేదంటే ఆయన స్వయంగా వెళ్ళి స్కాలర్షిప్ ఇచ్చిండు కలెక్టర్ నాకు చెప్పింది ఇది ఉందా అది ఎంత టాలెంట్ ఉంటుందని చెప్పడానికి మళ్ళీ వెళ్ళి అమ్మాయి అదే గ్రామాల్లో ఉంటుంది మళ్ళీ తనకు అవసరం గ్రామాల్లో తన తన జీవన విధానం ఏం మార్చుకోవాలా నేనేమన్నానంటే నేను వచ్చింది వ్యక్తిగతంగా పార్టీ తరఫున కానీ ఇవన్నీ నేను మీకు అండగా నిలబెడతాను ఫస్ట్ అలాగే ఈ బాక్సైట్ మైనింగ్ ఐ విల్ బ్రింగ్ ఇట్ ఎ పాలసీ ఆఫ్ రెస్పాన్సిబుల్ మైనింగ్ గ్రామ సభలు పెట్టుకోకుండా మైనింగ్ చేయకూడదు గ్రామ సభలు పెట్టండి మనం ఏమిటంటే ప్రభుత్వాలతో గొడవ పెట్టుకోవట్లేదు మేము అంటే వాటి రాజ్యాంగంలో ఏమైతే చెప్పారు కాన్స్టిట్యూషనల్గా అవి పెట్టండి డెబ్భై శాతం మంది ఒప్పుకుంటే తప్ప మీరు చేయడానికి లేదు డెబ్బై శాతం మంది చేయాలి ఇది మీరు ఎక్కడో బలంగా మాట్లాడకపోతే జీవితాలు చి చిందరవందరం అయిపోతుంది చిద్రమైపోతుంది జీవితం సో నాకు పైగా మనకు కొంచెం ఇన్నోవేటివ్గా ఉండాలి సాం మన మనకి వనరులు పెరగవు వనరులు ఇవే భూమి సైజు పెరగదు మనకున్న అరగు తాలూకు వైశాల్యం పెరగదు మన గ్రామం తాలూకు వైశాల్యం దాని తోడు జంతు పరిరక్షణ కోసం కూడా కొంత డిమార్క్ చేసేస్తారు కొన్ని సరిహద్దులు గీసేస్తాయి సో మనం ఉన్న భూమిలోనే ఎక్కువ సమర్థవంతంగా బతకాలి అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ అంత పెరుగుతున్నప్పుడు వ్యవసాయంలో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది అంటే వెయ్యి గజాల్లో కూడా ఒక ఐదు మంది ఆరు మంది వెయ్యి గజాలు అంటే మీకు ఎంతో నాలుగు వేల నాలుగు వందల గజాలతో కైక్రమా ఫోర్ థౌజండ్ ఫోర్ కాదు ఫోర్ థౌజండ్ స్క్వైర్ యార్డ్స్ ఫోర్ థౌజండ్ ఎయిటీన్ హండ్రెడ్ ఫార్టీ స్క్వైర్ యార్డ్స్ ఇస్ వన్ ఏకర్ అంటే దాంట్లో ఇప్పుడు వర్టికల్ ఫార్మింగ్ కూడా వచ్చేసింది మేము మీకు తెలిసి ఉండదు అంటే మనం భూమి తక్కువ అయినప్పుడు మనం ఏం చేస్తాం వర్టికల్ పెంచుకుంటూ వెళ్తాం అంటే నేను చెప్పేది ప్రకృతికి దగ్గరగా ఉంటాం అమేకమై ఉంటే కూడా బోల్డంత అంటే ల్యాండ్ సైజ్ పెరగదు కాబట్టి జనాభా మనకి ఎక్కువ పోతుంటారు కాబట్టి ఎక్కువ మందికి పంచాల్సి వస్తుంది ఇప్పుడు మీకు ఒక ఎకరం ఉంటే మీ పిల్లలకి దాన్ని రెండుగా పంచాలి అంతేగా యాభై సెంట్లు బతకాలి రెండు రెండు సెంట్ రెండు రెండు యాభైలుగా పంచాలి మళ్ళీ ఇది దీంట్లో ఎఫెక్ట్కి ఎలా బతకాలి ఎక్కువ ఎంత ఈల్డ్ సంపాదించాలి దీని మీద బోల్డంత టెక్నాలజీ ఉంది అది రానివ్వరు మనకు అందుబాటులోకి నేను నేనేం చేస్తున్నానంటే ప్రకృతి పర్యావరణాన్ని పర్యావరణ అభివృద్ధిని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తానం ప్రకృతిని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తానం అంటే ప్రకృతిని రక్షించుకుంటూ ఉండాలి డెవలప్మెంట్ అంత కొంత అవసరం తప్పదు మనం మనం ఏమన్నా మనం చొక్కా వేసుకోవాలనుకునే ఎంతో కొంత ఒక ఒక కొంత విధ్వంసం తప్పదు కుర్చీ ప్లాస్టిక్ కుర్చీ కావాలి దేనికైనా కొంత విధ్వంసం తప్పదు సో దాన్ని మినిమైజ్ చేసుకుంటా మనం రక్షించకుంటే ఇది ఎటర్నల్ గోల్ అంటే చాలా కష్టమైన యుద్ధం ఇది అంటే మనం ఒక చెట్టు ఉన్నా కానీ అది అంటే ఉదాహరణకి నేను ఇందాక చెప్తా ఉన్నా చిన్నప్పుడు మాకు ఉండే ఆట చిన్న స్థలం ఒకటే ఒక చెట్టు ఉండేది యాప్ చెట్టు మామిడి చెట్టు ఏదో ఉండేది మేము దాని చుట్టూ చుట్టూ ఆడుకునేవాళ్ళు పైకి ఎక్కేవాళ్ళం ఒకరోజు దాన్ని కొట్టేశారు అయిపోయింది మోడు వారిపోయింది ఏం లేదు అక్కడ నీడలేదు ఆడుకోవడానికి లేదు ఏం ఆడుకోవడం తెలియదు మనం పెద్ద ప్లే గ్రౌండ్స్లో ఆ చెట్టే అలాంటిది మనకున్న చిన్న చిన్న మొక్క పుట్ట మన ఆట మన పాట ఇవి కనుమరుగై కనుమరుగైపోకూడదు ఎవరైనా సరే మన అభివృద్ధి భాగంగా మనల్ని మన మన నేను కోరుకునేది ఒకటే మన సాంప్రదాయాన్ని మన ఆటని మన పాటని మన సాంప్రదాయాన్ని గుర్తిస్తూ అభివృద్ధి ఉండాలి తప్ప చంపేస్తాం మన మన ఐడెంటిటీని చంపే మన ఉనికిని చంపే అభివృద్ధి అభివృద్ధి కాదు అది అలా చంపబట్టే తెలంగాణ అంత గొడవైంది ఈ రోజున మనకి ఇప్పుడు అక్కడ అక్కడ కూడా ఫ్యూచర్లో మన ఐగొట్టే సమస్యలు వస్తాయి ఫ్యూచర్ ఇక్కడ మనకి మన మనం ఉనికిని చంపుకునే అభివృద్ధి మంచిది కాదు అది అందరు చేస్తారు దానిని మనం ఎంత నియంత్రించాలన్న దాని మీదే విఘ్నత రాజకీయ విఘ్నత ఆధారపడి ఉంటుంది ఒకసారి అటు తిరగగానే మన నాయకులు కాంప్రమైజ్ అయిపోతే వాళ్ళు చేసేస్తారు అందుకని మీరే బలంగా ఉండాలి నేను అనేది మీరు ఏదైనా సరే నా దగ్గరకు సమస్య తీసుకొచ్చినప్పుడు నేను చాలా బలంగా వాదించగలను నేను చాలా బలంగా వాదించగలను గొడవ పెట్టుకోకుండా వాదించగలను సో నాకు మీ నుంచి ఏం ఆశిస్తానంటే మీ కట్టుబాట్లని మీ ఉనికిని పరిరక్షించుకోవాలని కోరుకుంటాను అంతే ఇంక అంత నాకు మీరు ఏదో ఓటేస్తారో నేను దానికోంచి కూడా ఎందుకంటే నాకు నేను పొద్దున్నే చూస్తూ ఉన్నాయి కొండలు చూస్తూ ఉన్నా ఆ కొండలు చూస్తా ఒక రోజున అక్కడ బాక్స్ సైట్లు తవ్వేస్తామండి వెంటనే ఏదో కనిచి ఉంటుంది ఎక్కడో చోటే ఏం లేదు దీన్ని మాట్లాడాలి నేను మీకు అవకాశం కల్పిస్తాను నేను బలంగా మాట్లాడేస్తాను మీకు కావాలంటే మీరు మన సాంప్రదాయాల ప్రకృతిని ఎంత కాపాడుతుందో చెప్పండి నేను మీకు కావాలంటే నేను చాలా పెద్ద సెమినార్ పెట్టిస్తాను మీరు మాట్లాడండి అంతేగాని మనం కూర్చోబెట్టి వీళ్ళు మనల్ని భయపెట్టో బలహీన పరిచితే నేను మీకు అనుకుంటాను జస్ట్ అదొకటి చెప్పడానికి వచ్చాను అలాగే నాకు స్వయంగా నేను అర్థం చేసుకోవడానికి నాకు కొన్ని మన గ్రామాలు తిరగాలనుకుంటున్నాను నాకు ఆ అవకాశాన్ని కల్పించగలరా నేను తిరుగుతాను నెక్స్ట్ వాళ్ళ రేపు నాకు ఏదో ఒక రెండు మూడు అంటే ఎవరు తొక్కిస్త జరగకుండా ఉండాలి అది మీరు ఎలా కాపాడగలరు నాకు చెప్పండి నేను అర్థం చేసుకుంటాను ఎందుకంటే నేను ఆ మట్టి మీద కాలు పెట్టాలి ఆ గాలి బీల్వాలి ఆ ఆ గోడు వినాలి ఆ గోస వినాల వింటే నాకు అర్థం అవుతాను బాధ ఎందుకు నాకు ఎంత ఉండదంటే ఒక తాండాలో ఒక పెద్ద ఆవిడ కళ్ళు లేవు ఆవిడ బాధపడి ఒక నీళ్ళు లేవు అంటే నా మనసు కరిగిపోయింది ప్రభుత్వంలో లేవు నేను ఎమ్మెల్యేని కాదు ఎంపీని కాదు అప్పటికి ఇప్పుడు ఇప్పటికీ కాదనుకోండి కాకపోతే అది ఆ వేదన ఏం చేస్తుంది ఏదో ఒక ఒక పరిష్కార మార్గం అంతా అలాంటిది పొద్దున ఇంతమంది సమస్యల్ని రేపొద్దున మీకు జాతీయ స్థాయిలో కొంతమంది ఏమంటానంటే నేను అభివృద్ధికి వ్యతిరేకం కాదు కానీ అభివృద్ధి ఎలా చేయాలన్న దాని మీదే మన విఘ్నత మీరు ఇష్టారాజ్యంగా ప్రకృతిని ధ్వంసం చేస్తే మటుకు అది ఎవరికి మంచిది కాదు ప్రపంచం మొత్తం ప్రోటోకాల్ ప్రోటోకాల్ను ఒకటి ఉంటుంది మీకు తెలుస్తుంది పర్యావరణాన్ని ఎలా పరిరక్షించుకోవాలి లేదంటే ఆక్సిజన్ మన ఉంటుందని దాని ఓజాన్ లేయర్ గురించి మాట్లాడుతూ ఉంటారు దాన్ని చాలా చాలా నియమ నిబంధనలు ఎవరు మా పట్టించుకోవట్లా వీళ్ళ వీళ్ళ దురాసలు పడిపోయి అలాగని నేను మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేయను అది కూడా చెప్తున్నాను మిమ్మల్ని మభ్యపెట్టే ప్రయత్నం కూడా చేయను నేనేంటంటే మిమ్మల్ని ఏమిచే నేనేం ఆశించను నేను ఫీల్ చేస్తానేమో రేపు పొద్దున్న క్యాండిడేట్ని కానీ ఆ వ్యక్తి గెలిచినా గెలవకపోయినా మీకు మీరు మీ పరిస్థితులు ఏమైనా కానీ అతను బేసిక్గా ఆడ కావచ్చు మగ కావచ్చు ఎవరైనా సరే మీ హక్కుల గురించే మాట్లాడతాను మిమ్మల్ని ఎక్స్ప్లే చేసే వ్యక్తి అయితే మీరు నాకు అలాంటి వ్యక్తిని మీరు చెప్పండి నాకు వాటికన్నిటికంటే ముందు నేను నాకు మన సమస్యలు కావాలి అర్థం కావాలి నాకు నేను చదువుతాను వింటాను వీటన్నిటికంటే చూస్తాను నేను నేను చెప్పాను కదా ఒకసారి నా బాధ్యని తీసుకెళ్ళి హాస్పిటల్ పెట్టడానికే నాకు బాధ కలిగినప్పుడు అది ఒక గర్భిణీ స్త్రీ బిడ్డని కన్నా ఆడపడుచు నుంచి మాట్లాడిటాను ఎంత ఇబ్బంది పడ్డారు ఒక ఒక భర్తకి ఎవరిని చెప్పండి నాకు ఎలా ఉంటాయో ఏం బాధలు ఉంటాయి వీళ్ళకి ఆ సమస్యలు చాలా డీప్ అని చెప్పగలను పది మందికి తీసుకెళ్ళగలను మీరు మాట్లాడితేనేమో ఇష్టానికి వాళ్ళు పెట్టేస్తారు నేను మాట్లాడితే ఆ బాధను కోటి మంది తీసుకెళ్ళను తక్కువ పది కోట్ల మంది తీసుకెళ్ళను ప్రపంచానికి తీసుకెళ్ళగలను రేపు పొద్దున ఇంటర్నేషనల్ ట్రైబల్ రైట్స్ కోసం పనిచేసే వాళ్ళని వాళ్ళని ఇక్కడికి అక్కడికి మాకు ధ్వంసం జరుగుతుంది మాకు బాక్సైడ్ మైనింగ్స్ ఇక్కడ ఏమంటుందండి లేక నైట్ ఏంటంటుంది లెటరైట్ దాని మీద పెట్టి దాని పేరు మీద మళ్ళీ బాక్సైడ్ తవ్వేస్తాం అది కాదని చెప్పి దీని మీద మనం ఫైట్ చేయాలి ఇవన్నీ నాకు అర్థం చేసుకోవడానికి నాకు మీ నుంచి ఒక సపోర్ట్ కావాలి సపోర్ట్గా నాకు అవగాహన చేసుకోవడానికి మరింత మాట్లాడటానికి అంతే ఇది నేను స్పెషల్ కేటగిరీ స్టేటస్ కంటే కూడా ముఖ్యమైనది ఇది ఫస్ట్ మన స్థితిగతుల్ని మన జీవన మన మన జీ సాంప్రదాయాల్ని మనకి ఏమైతే అత్యవసరాలు ఉన్నాయో బేసిక్ విద్యందాక మీరు స్కూల్ చెప్పారు ఆస్ట్రమ్ స్కూల్ మీరు మీరు ఎక్కడ చదివారామా మీరు చేసి చేస్తారా మన ఆశ్రమ్ స్కూల్స్ ఎలా ఉన్నాయి ఆ స్థితిగతులను చెప్పండి ఒకసారి అలాగే ఈరోజు ఆసన పాఠశాలలు చూసినట్లయితే సార్ అక్కడ బాత్రూమ్ ఉండదు తాగడానికి వాటర్ ఉండదు అక్కడ కిటికీలు ఉండవు సార్ అటువంటి పరిస్థితుల్లో మా గిరిజన పిల్లలు చాలా ఇబ్బంది పడి చదువుకుంటున్నారు సార్ ఈరోజు మాకు విద్యా ఉపాధి విద్య చదువుకున్న సరే ఇది ఉపాధి లేదు అటువంటి ఈరోజు డిగ్రీ బీడీ పిహెచ్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు సార్ అయితే మనం ముఖ్యంగా వైద్యం ఒకటి అందాలి సార్ రోడ్డు ఆ రెండో వస్తే గిరిజన మనం గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి కూడా అవకాశం ఉండింది చాలా మారుమూల ప్రాంతం నుంచి ఇక్కడ బజర్కి రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది సార్ రోడ్ లేక నడిచి ముప్పై నలభై గెలువై నడిచి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది అటువంటిది మాకు బస్సు సౌకర్యం సరిగా ఉన్న ఇక్కడ వచ్చి చదువుకోవడానికి మాకు అవైలబుల్ ఉంటుందండి అటువంటి లేక చాలామంది బడి మానేసే పరిస్థితి కూడా వస్తుంది డిగ్రీ వరకు కష్టపడి చదువుతున్నారు సార్ డిగ్రీ తర్వాత కొద్దిగా ఇప్పుడు గిరిజన ప్రాంతంలో అంటే ఐటీటీ ఏం చేస్తారు మరి ఐటీడీ అయినా పట్టించుకునే పరిస్థితి లేదు ఎవరు ఐటీడీ గురించి ఎవరు మాట్లాడగలరు బలంగా ఐటీఐ పే గారిని అడిగితే వాళ్ళు ఒక రోజు తిరుగుతారు సార్ రెండు రోజులు మర్చిపోతున్నారు సార్ మర్చిపోయి మన కదా అసలు ఈ మన ఆస్ట్రమ్ స్కూల్స్ ఉన్నాయి ఆస్ట్రమ్ స్కూల్స్కి ఎఫెక్టివ్గా పనిచేయాలంటే ఏం చేయాలి చెప్పండి నాకు ఏమేమి జరగాలి ఎవరితో మాట్లాడాలి అది ఐటీ పియో గారు డేడి గారుతో కలిసి కొద్దిగా మాట్లాడితే మన సమస్య స్కూల్ సమస్యలు పరిష్కారం అవుతాయి సార్ ఎక్కువ సార్ ఈ ఏజెన్స్ పదకొండు మండలాల్లో టోటల్గా ప్రతి మండలం కూడా ఐటీడీ ఆధారపడి ఉంటుంది సార్ ఈ ఈ ఐటీడీఏ ఐటీడీ ఆధారపడి ఉంటుంది సార్ సరే ఏం చేయాలన్నా ఐటీడీ ఇప్పుడు ఎగ్జాంపుల్గా తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుకోండి సార్ పదకొండు మండలాలకి ఏ మండలం ఆ మండలంలో ఏదో ఒకటి ఏర్పాటు చేయగలరు ఏదైనా బర్త్డే సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి కానీ ఏదైనా వాళ్ళ ద్వారా ఏదైనా ఐటీడీ పరిధిలోనే సార్ పదకొండు మండలాలు ఏం చేయాలన్నా సార్ గిరిజన ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ సార్ ట్రై ఇక్కడ ట్రైబుల్ డెవలప్మెంట్ అంటే ప్రతి ఐదు సంవత్సరాలకి పరిపాలన చేంజింగ్ అవుతూనే ఉంది సార్ చేంజింగ్ అయినా ఇక్కడ చేయవలసింది ఒకటే సార్ గిరిజనుడు కోరుకున్నది ఒకటే సార్ మంచినీరు సదుపాయం లేదు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గిరిజనులకి సార్ మనిషి బ్రతకడానికి మంచి నీళ్ళు సదుపాయం లేదు సారు గిరిజనులు ఏ ప్రభుత్వం వచ్చినా మేలు చేస్తుందంటే నమ్మకం లేదు సార్ గిరిజనులు ఎంత నమ్మకంగా ఉంటారు సార్ నీళ్ళు తాగే సదుపాయమే లేదు సార్ సమస్యలు ఇంకా మానవులకి వేరేది ఇంకేం చేస్తారు సార్ ప్రభుత్వం బేసిక్ సాంప్రదాయమైన మంచి సో గిరిజన వైద్యం లేదు సార్ నెక్స్ట్ గిరిజన వైద్యం లేదు గిరిజనులకు మంచి నీరు తగ్గుదామంటే ఆ సమస్య పరిష్కారం అవ్వట్లేదు సార్ ప్రభుత్వం వేరు చేస్తుంది సార్ కరెక్ట్గా ఐదు సంవత్సరాలు ఎలక్షన్ వస్తుందంటే సార్ ఎలక్షన్ వచ్చే టైంలో మాత్రము సార్ నిజంగా సమస్యల కోసము ఇలా మీరు రావడం అంటే నిజంగా అంటే అభిమానంగా మాట్లాడడం కాదు సార్ అభిమానం అనేది వేరు పవన్ అన్న వస్తున్నారు అంటే సమస్యలు చెప్పుకోవడానికే కదా సార్ ఇటువంటి ఇలాంటి సమస్యలు చెప్పుకోవడం అంటే గిరిజనుల్లో ప్రతి మనిషి కోరుకున్నది మంచి నీరు సార్ గిరిజన వైద్య సదుపాయమే సార్ ఇంకా గిరిజనులు ఏది కోరుకో సార్ కానీ ఇక్కడ నెంబర్ వన్ ఫైంట్ ఒకటి అడిగారు సార్ మీరు మైన్యం బాక్ సైడు సార్ ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని ఎప్పుడు తవ్వుకుని వెళ్ళిపోదామని చూసేవాళ్ళు తప్పగాని ఆ సమస్యను మీరు అరికడదామని చెప్పడం నెంబర్ వన్ సార్ ఇక్కడ ఇక్కడ గిరిజనులు అందరికీ నచ్చుతారు సార్ ఆ మాట మాత్రం ఎవ్వరికి కాదనడానికి లేదు సార్ ఆ మాట కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ వచ్చింది మైన్యం మీరు ఎలా ఆపాలి అనే ఒక మాట అన్నారు కదండి ప్రతి వ్యక్తికి ఉడుకు రక్తం లాగా ఉడికిపోతుంది సార్ అంటే నా ఉద్దేశం కూడా ఏంటంటే ఎంత మాట అన్నారు సార్ అది వేస్తే అది టోటల్గా మైన్యం ఏమైనా క్లోజ్ చేస్తారు ఓపెన్ అనుకోండి సార్ గిరిజను మిగిలేదు అంతా ఏంటంటే సార్ టోటల్గా బూడి సార్ శూన్యమే సార్ అది తీస్తే ఇంకెవరు రారు సార్ ఇక్కడ ఏ ప్రభుత్వం పట్టింపు చేసుకోవద్దు ఇప్పుడే ఉన్నప్పుడే ప్ర ప్రభుత్వం పట్టింపు చేసుకోవట్లేదు ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇంకొకటి సార్ జనరల్గా ఎక్కువ కొన్ని విషయాలు చెప్పినా ప్రాబ్లమ్స్ ఏం చెప్పలేని పరిస్థితి ఏం వద్దు నేను అర్థం చేసుకోగలను నేను ఒకటేనంటే కొన్ని చెప్పలేము కదా సార్ మీరు చెప్పద్దు అది మీ నేను అర్థం చేసుకోవాలి మీరు ఇబ్బంది పడకండి మీరు మాడతారా సార్ నమస్కారం సార్ కూర్చోండి సార్ నేను ఒక సామాజిక కార్యకర్తగా ఒక ఈ ఒక సంస్థలో పనిచేస్తున్నాను సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఏజెన్సీ ఏరియాలోని సార్ మాత శిశు మరణాలు అరికట్టాలి సార్ మాత శిశు మరణాలు రక్తహీనలతో బాగా చచ్చిపోతున్నారు సార్ అలాగే స్కూల్ విషయంకి వచ్చేసరికి సార్ ఎండాకాలంలో పర్లేదు సార్ కానీ చలికాలంలో చాలా చాలా ఇబ్బంది పడతారు సార్ పిల్లలు బయటికి వెళ్ళి గడ్డకెళ్ళి స్నానం చేయాలన్నా లేదంటే ఏమైనా కప్పుకొని వెళ్ళాలన్నా స్తోమత లేని పరిస్థితి సార్ ఈరోజు చూస్తే ఉద్యోగస్తులు లబ్ధి కోసమే పనిచేస్తున్నారు కానీ ఒక ప్రజల కోసము ఒక మంచి సేవ చేయాలని ఎవరికీ ఆలోచన లేదు సార్ కానీ మా ఏజెన్సీ మా సమస్యలు మీరు ఒక కుటుంబంలాగా మాకు అడిగి ఆ అవేర్నెస్ మీ మీ ద్వారా మేము విన్నందుకు మీకు చాలా పాదాభ వందనము సార్ మీలాంటి వ్యక్తి కానీ ఇలాగొస్తే ఆదివాసులు మూలవాసులు ఎప్పుడు ఈ మూలవాసులు కాకుండా ఆదివాసులు పైకి